క్రికెట్ ఈ ఆట అన్నా, ఈ ఆటలో ఆడే ఆటగాళ్ళు అన్నా ప్రపంచం ఆట పక్కన పెడితే మన ఇండియాలో ఈ ఆటకున్నంత క్రేజ్ ప్రపంచంలో మరే ఆటకు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ఆటలో మన దేశానికి చెందిన ఆటగాడు ప్రపంచ స్థాయి ఆటతో ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా కీర్తించబడటం, ఎవరికి సాధ్యం కాని రికార్డ్స్ బ్రేక్ చేయడమే కాకుండా కొత్త రికార్డ్స్ని కొల్లగొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆటగాడు ఎవరో కాదు, మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఏ ఆటగాడికి సాధ్యం కాని విధమైన ఆట తీరుతో 2018కి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డ్స్లో ప్రతిష్టాత్మక అవార్డులన్నింటినీ దక్కించుకొని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్రను సృష్టించాడు. దశాబ్దాల చరిత్ర గల క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. దుబాయ్లో ఈ ఏడాది అవార్డుల జాబితాలో ఐసీసీ 21 జనవరిన ప్రకటించింది. ఇలా ఐసీసీ ప్రకటించిన 3 ఫార్మాట్లలో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఇవే కాకుండా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపికై సర్ గ్యారీఫీల్డ్ సోబ్రస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. అయితే గత 2018లో కోహ్లీ యొక్క ఆట తీరు చూస్తే ఈ ఏడాది వన్డేలో కోహ్లీ 14 వన్డేల్లో 132.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో 6 సెంచరీలు ఉండటం విశేషం. ఇక 13 టెస్టుల్లో 55.34 సగటుతో 1320 పరుగులు చేయగా ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో మొత్తంగా 37 మ్యాచుల్లో 68.27 సగటుతో 2735 పరుగులు చేయగా అందులో 11 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ వన్డే సిరీస్లో గెలవడం కోహ్లీ సారథ్యానికే సాధ్యమైంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇండియన్ క్రికెట్ కెప్టెన్కి సాధ్యం కాని ఈ రికార్డు కోహ్లీ సారథ్యంలోనే గెలవడం జరిగింది. ఇంకా టీమిండియాకు టెస్టుల్లో ఛాంపియన్షిప్ దక్కడంలో కోహ్లీ పాత్ర చాలా గొప్పది. ఈ సందర్భంగా కోహ్లీ తనకు దక్కిన ఈ గౌరవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అందరి కష్టానికి ఫలితం దక్కింది. ఇలా అవార్డ్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డ్స్ క్లీన్ స్వీప్ చేసినందుకు గర్వంగా ఉంది అంటూ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా అభిమానులకు పంచుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు క్రికెట్ మాజీలు కోహ్లీ అసాధారణమైన ప్రతిభను కొనియాడుతున్నారు. కోహ్లీని ఉద్దేశించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కోహ్లీ ఒక గొప్ప ఆటగాడు అని వ్యాఖ్యానించారు. ఇలా చూసుకుంటే కోహ్లీకి అవార్డ్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో 2017 సంవత్సరానికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా, 2012లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డులు రావడం విశేషం. ఇలా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును కోహ్లీయే దక్కించుకోవడం విశేషం. ఇక ఐసీసీ ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ టెస్ట్ టీంలో కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా ఈ టీంలో ఇండియా నుంచి రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు కల్పించారు. అలాగే మరో వరల్డ్స్ బెస్ట్ వన్డే టీంకి కూడా కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా ఈ వన్డే జట్టులో భారత్ తరపున రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు కల్పించడం జరిగింది. క్రికెట్ మాజీలతో కూడిన ఓటింగ్ ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను ఐసీసీ నిర్వహించింది.